నా ఛానల్ సభ్యత పొంది పక్కన ఉన్న అలారం గంటని నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా ముందుగానే మీకే వస్తుంది. మనం ఈ వీడియోలో తులసి మొక్క నుంచి కొన్ని కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలలో ఒక్క ఉపయోగం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో పుట్టిన పిల్లగాడి కాంచి చనిపోయే ముసలతన వెనక ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి జబ్బు గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్ నుంచి చాలామంది బాధపడుతూ ఉంటారు. అంతేకాక ఈ గ్యాస్ ట్రబుల్కి ఎన్నెన్నో మందులు వాడి, మెడిసిన్ వాడి ఎన్నో డబ్బులు కాజేసుకొని తగ్గక ఉపశమనం లేక బాధపడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఈ తులసి మొక్కకి, మన ఇంట్లో దొరికే తులసి మొక్క కాబట్టి ఎటువంటి పెట్టుబడి పెట్టే పని లేదు. ఈ తులసి మొక్క మనకి ఎక్కడైనా దొరికిద్ది, అందరికీ తెలిసిన మొక్కే. ఈ తులసి మొక్క నుంచి గ్యాస్ ట్రబుల్ కొంత కాకపోతే కొంతైనా, కొంతవరకైనా కానీ తగ్గించుకోవటం అనేది జరుగుతుంది. ఎలా వాడాలి ఈ తులసి మొక్కని, తగ్గించుకోవటం ఎలా అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరోజు ఉదయాన్నే లెగవగానే తులసి మొక్కల్లో ఆకులు, ఒక 5-6 ఆకులు తీసుకొని ఆ ఆకుల్ని మన అరచేతిలో వేసుకొని బాగా నలిపి దాన్ని మన నోట్లో ఒక బొగ్గన ఓ పక్కన పెట్టుకొని దాంట్లో వచ్చిన రసాన్ని మొత్తం ఒక 1/2 గంట సేపు, 15 నిమిషాలు అంటే మన నోట్లో పెట్టుకుని ఏ పని అయినా చేసుకోవచ్చు. దాంట్లో ఆ తులసి మొక్కలో ఉండే ఆకుల్లో ఉండే రసం మొత్తాన్ని మింగి నమిలి ఆకును కూడా లాస్ట్లో నమిలి మింగేయండి, వేయకుండా నమిలితే, ఇలా మింగితే గ్యాస్ ట్రబుల్ అనేది 50% తగ్గుతుంది. మొత్తం పూర్తిగా తగ్గకపోయినా కానీ 50% తగ్గి కొద్దిగా కాకపోతే కొద్దిగైనా మనిషికి ప్రశాంతంగా హాయిగా ఉండే ప్రక్రియ. కాబట్టి ప్రతి ఒక్కరూ, మీరు పెట్టుబడి పెట్టేది ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ, ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వారు అందరూ ఈ చిట్కాని ఉపయోగించండి. ఉపయోగించడం ద్వారా మీరు గ్యాస్ ట్రబుల్ నుంచి బయటపడే అవకాశం చాలా ఉంది. రోజు ప్రతి రోజు ఒకరోజు చేసి 2 రోజు కాదు, ప్రతిరోజు చేయండి. చేస్తే ఇలా ఉపశమనం వస్తుంది. ఇలాంటి మరి